नमः शिवाय। हर हर महादेव। शंभो शंकर परब्रह्म परमात्मन महाजगदुत्पत्ति स्थितिपलय कराय ब्रह्म हरिहराय त्रिगुणात्मे सर्वकवितागानी दशे दशे दत्तात्रेय नमतंते सिद्धि कुरु कुरु स्वाहा। ओम श्री गुरुभ्यो नमः। श्री मात्रे नमः। ओम श्री दुर्गा भवानी नमो नमः। यूट्यूब वीक्षिस्तुन्नटुवंटि भक्त प्रिय महाशयुलकु शुभाभिवंदनमुलु। మా ద్వారా మా సమస్య ద్వారా మీకు అందిస్తున్నటువంటి చక్కటి పరిష్కారము ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలతో లక్ష్మి ఎంత వ్యాపారం చేసినా మిలుకడు లేకుండా కుటుంబాలు హరించిపోతూ నష్టాల ఊబిలోనూ రుణబాధలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ రోడ్డున పడి కొంతమంది వివాహాలు కాక బిడ్డలకైనా కొడుకులకైనా వివాహాలు కాగా వయసు బారైపోతూ వివాహ విషయాలు ఇబ్బంది పడుతూ కొంత ఆలు మగల్లో సఖ్యతగా ఉన్న భర్త భార్యలో సఖ్యతగా ఉన్న వాళ్ళలో అకస్మాత్తుగా విభేదాలు వచ్చి విడాకుల దాకా వచ్చి పిల్లలు అద్దంతరంగా ఇబ్బంది పడుతూ ఇట్లా అనేకమైన సమస్యలు ఎన్ని పూజలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఎన్ని యాగాలకు వెళ్ళి దర్శనాలు చేసుకొని వచ్చినా ఫలాలు రాక ఈ సమస్యలతో ఇబ్బందులు పడుతూ సమస్య మీద సమస్యలు తలపెట్టుకుంటూ మానసిక ఆందోళన పడుతూ ఉంటారు. ఇది ఎందుచేత, దేనివల్ల? ఈ యొక్క గుళ్ళు గోపురాలకు వెళ్ళినా కూడా మనకి మంచి జరగట్లేదే అని కొంతమందికి దేవుడి పైన కూడా కొంతమందికి ఆగ్రహం కలిగించి అసహ్యం కలిగి దేవుడు లేడు అని ఒక మార్గం కూడా వెళ్తుంటారు. అది తప్పు. ఖచ్చితంగా భగవంతుడు సాకార మనిషి పైన ఉండటం వల్ల మనం నడవగలుగుతున్నాము, తినగలుగుతున్నాము. ఈ ప్రమాదాల నుంచి, ఈ కష్టాల నుంచి కొంత ఉపశమనం దొరికి వాటి కష్టాలని తీర్చుకోవడానికి మనం ఆలోచించే శక్తిని అనేది భగవంతుడు ఉండటం వల్ల మనకి మార్గం తెలుస్తూ ఉంది. కానీ మన ఎదుగును చూసి మన ఎదుగుదల, మన లక్ష్మి అభివృద్ధి, మన యొక్క పట్టుదల, మన కుటుంబీకులు కానీ, మన సంబంధించిన బంధువులు కానీ, మనకు కావలసిన వ్యక్తులు కానీ, బయట వాళ్ళు కానీ, కొంతమంది పూర్వకాలము నుంచి అంటే ఇప్పుడు నాగరికతలో, ఇప్పుడు ఎలక్ట్రికల్కి సంబంధించిన కంప్యూటర్ కాలంలో ఇటువంటి సమస్యలు వచ్చినా కూడా సహజంగా అనుకుంటున్నారు కొంతమంది. కానీ పూర్వీకుల కాలము నుండి ఇటువంటి చెడు ప్రయోగాలు అంటారు వీటిని, ఎన్నో చేస్తున్నా కూడా మనకి సత్ఫలితం లేకుండా అలా నిరాశగా కుంగదీస్తూ దెబ్బతీసిన వాళ్ళ చేతు ప్రయోగం అంటే చాతబడి అసలు ఉందా లేదా ఇప్పుడున్న ప్రశ్న. అసలుకి బాణావతులు ఉన్నాయా లేవా, చెల్లెంగలు చేస్తున్నారా లేరా అని చాలామంది ఎడ్యుకేషన్ చేసిన వ్యక్తులు కానీ, విద్యని అభ్యసించిన వాళ్ళు కానీ కొంతమంది ఇలాగ ప్రశ్నిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే దైవం ఉన్నది ఎంతటి వాస్తవమో, దుష్టశక్తి ఉన్నది కూడా అంతే వాస్తవము. దైవానుగ్రహంగా మంచివాడున్నాడు, చెడ్డవాడున్నాడు, ఏదైనా రెండు. మంచిని గ్రహించాలంటే చెడు గురించి చూడాలి, చెడుని గ్రహించాలంటే మంచి ఏంటో మనం తెలుసుకోవాలి. అలాగే ఇటువంటి పూర్వకాలము నుండి వచ్చి వారు ఒక ఇబ్బంది పడుతూ మనని నాశనము చేస్తూ మన చెడు ప్రయోగాలు చేసి ఇబ్బందిని ఆరోగ్యప్రాయంగా నష్టప్రాయంగా సేవా మనకి ఆపదలు కలిగించే విధానముగా ఇటువంటి చేతబడులు బాణావతులు చేస్తూ ఉన్నారు. ఇటువంటి బాధలతో మీరు ఉన్న ఏ ప్రదేశంలో ఉన్నా మా కాంటాక్ట్ నెంబర్ ద్వారా, మా సంస్థ ద్వారా, మా దుర్గా భవాని జ్యోతిష్యాలయం ద్వారా మీరు నేరుగా వచ్చినా వాటి యొక్క నిరూపణ కోసము, అసలు ఉందా లేదా, అసలు మీ పైన జరిగిందా జరగలేదా అనేది నిరూపణ కోసము మా తాతల కాంచి తమలపాకు పైన అంజనం వేసి ఆ అంజనము ద్వారా వారు చేసిన ప్రయోగం ఏంటి, ఆ ప్రయోగంలో మీరు చిక్కుకొని ఎలా బాధపడుతున్నారనేది కూడా గ్రహించవచ్చు. దాని ద్వారా గవ్వల ద్వారా కూడా దాన్ని ప్రశ్న అంటారు. మీ పేరు బలం మీదనే మీ రాశి ప్రకారంగా గవ్వల ద్వారా ప్రశ్న వేసి ఇది జరుగుతున్న ప్రభావం వాస్తవమా కాదని తెలుసుకొని తాళపత్ర గ్రంథాల ద్వారా కూడా ఈ యొక్క సమస్యకు, ఈ యొక్క జీవితకాలమే కాదు, వచ్చే జన్మ, గత జన్మలో జరిగినటువంటి
నష్టశీకులైనా సరే ప్రమాదాలైనా సరే ఏదైనా సరే మానవుల ద్వారా ఏది చేసినా అది గ్రహింప చేసి శాశ్వత పరిష్కారము మీకు ఆపదలు జరగకుండా ప్రమాదాలు జరగకోకుండా కుటుంబ సమస్యలు లేకోకుండా ఆర్థిక స్థితిగతులు స్థిరపడేటట్టుగా యంత్ర తంత్ర మంత్ర సంబంధించిన అన్ని వస్తువులు మా సంస్థ ద్వారా మీకు అందజేసి శాశ్వత పరిష్కారం చూపించి మీ కుటుంబాన్ని ఒక విలువలో కూర్చోబెట్టేటట్టుగా మళ్ళా శత్రు భయము శత్రు పీడ శత్రు నష్టము ఈ చాతపళ్ళు బాణవతులు మీకు తగలకుండా రక్ష చేసి బందోబస్తు చేసి 100% మీకు విజయం కలిగించే ప్రయత్నం చేస్తాము కాబట్టి ఏ ప్రాంతము నుంచైనా మీరు ఎన్నో ప్రదేశాల్లో ఎంతో మంది జ్యోతిష్యుల దగ్గర ఎంతో రోహితుల దగ్గర ఎన్నో పూజలు చేసి నిరాశ చెందిన మా యొక్క సంస్థకు ఒకసారి మీరు విచ్చేసి మా యొక్క చేసే విధానం మీరు పూర్తిగా నమ్మి మీ ఈ సమస్యల నుంచి పూర్తిగా వైదొలగాలని కోరుకుంటూ దుర్గా భవాని ఆశీర్వాదం మీకు ఉండాలని అశ్వశుభ భోగ భాగ్యాలు సిరి సంపదలు కలిగి ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటూ శుభం శుభకరం